పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన హరీష్ శంకర్ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు బైక్పై కూర్చొని బ్యారెల్ గన్ను లోడ్ చేస్తున్న ఫ్రీ లుక్ విడుదల చేశారు ఈ లుక్లో ఫుల్లీ లోడెడ్ అంటూ మరొకసారి ఎంటర్టైన్మెంట్కు సిద్ధంగా ఉండండి అంటూ హరీష్ శంకర్ ఫోర్స్ చేశారు అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ భవదీయుడు భగత్ సింగ్ అని చక్కర్లో కొడుతుంది సోషల్ మీడియాలో ఇప్పటికే పవన్ హరీష్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయ్యిందో చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఆ మాన్యు కొనసాగుతూనే ఉంది నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్ ఉంది అనే డైలాగ్స్తో మారు మోగుతూనే ఉన్నాయి పైగా ఈసారి ఫుల్లీ లోడెడ్ అని ఫస్ట్ లుక్ ఫోస్ట్ క్యాప్షన్ చూసి మరొకసారి మ్యాజిక్ రిపీట్ అని ఫిక్స్ అయిపోయారు పవన్ అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాయి టైటిల్ కూడా పవర్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట ఇందులో పవర్ స్టార్ డ్యూయల్ రోల్లో చేస్తున్నారని టాక్ పవర్ స్టార్ ఇమేజ్కు సరిగా సరిపోయే టైటిల్ ఇదని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే రెగ్యులర్గా పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా భగత్ సింగ్ పేరు వినిపిస్తూ ఉంటుంది గతంలో సంచారి అనే టైటిల్ మీద కూడా ప్రచారం జరిగింది ఈ రెండిట్లో అభిమానులు ఎక్కువగా ఓటేస్తుంది మాత్రం భవదీయుడు భగత్ సింగ్ అనే చెప్పాలి అయితే ఇందులో భగత్ సింగ్ను తీసేసి భవదీయుడు అని మాత్రమే ఉంచాలా లేదా భగత్ సింగ్తో కలిపి ఉంచాలనే చర్చలు కూడా జరుగుతున్నాయట మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు ఇప్పటికే అయ్యప్పను కుషిం రీమేక్ బిమ్లా నాయక్లో నటిస్తున్నారు పవర్ స్టార్ మరోవైపు కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమాతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు హరిశంకర్ మూవీస్ అందడి మొదలైంది ఈ మూడు పూర్తయ్యాక సురేందర్ రెడ్డి మూవీకి కమిట్ అయ్యారు పవర్ స్టార్ యథాకాలం తదా వ్యవహారం అంటూ సంస్కృతంలోని లైన్స్తో స్టార్ పుట్టినరోజున స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు సురేందర్ రెడ్డి ఈ నాలుగు సినిమాల తర్వాత మరో ఇద్దరు కొత్త దర్శకులు ఛాన్స్ ఇవ్వనున్నారట పవర్ స్టార్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం